సో మళ్ళీ ఎమోషనల్గా దానికి ఇదైపోయి మళ్ళీ చేశారు పౌర్ణమి. అంతే ఎమోషనల్ అని కాదు, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, యు నో, పర్సన్ లైక్ ఎంఎస్ రాజు కమింగ్ అండ్ ఆస్కింగ్ యూ వై వుడ్ ఎనీబడి సే నో, అంతే కదా. సచ్ ఎ బిగ్ ప్రొడ్యూసర్, సచ్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ మ్యాన్ అడిగినప్పుడు సరే అక్కడ మళ్ళీ అక్కడ నువ్వు వస్తానంటే కూడా అదే కదా జరిగింది, అదే ఎంఎస్ రాజు గారి అడిగింది. అదే కదా, ఇది సాంగ్ కదా, ఇది పెద్ద నెగిటివ్ ఏం కాదు, బట్ అది సాంగ్ చిన్న బిట్ చేయడంలో యా మెయిన్ లీడ్ గా ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్ ఇచ్చిన థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. యా మేబీ లక్ వాజంట్ ఆల్సో ఫేవరింగ్ మేబీ, బట్ ఇదే ఒప్పుకోవడం అన్నది రాజమౌళి గారి దగ్గర చేసి ఉంటే డెఫినెట్గా మీ కెరీర్ ఇంకోలాగా ఉండేదేమో ఖచ్చితంగా. ఏమో ఎందుకంటే అదే చెప్తున్నాను కదా, నాకు ఛాన్స్ ఇస్తే, నాకు వచ్చిన ఛాన్స్ ప్రతి ఒక డబ్బా సినిమాలో కూడా నేను అదరగొట్టేసేట్టు చేశాను. నాకు దిస్ ఇస్ మై కాన్ఫిడెన్స్, డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్. ఐఎమ్ కాన్ఫిడెంట్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ పర్ఫార్మర్. ఐఎమ్ వెయిటింగ్ అనమాట ఆల్వేస్, యూనో, నాకు ఐ నీడ్ టు గెట్ దట్ those kind of roles, challenging roles. Definitely, ఈ సినిమా మళ్ళీ క్యారెక్టర్ రోల్ చేయకూడదు అనే భయంతో ఏదైతే చిన్న రోల్ చేయలేదో రాజమౌళి గారి ఫిల్మ్లో, మేబీ థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. దాని తర్వాత మీకు ఎంఎస్ రాజు గారు హీరోయిన్గా ఇస్తన్నారు కదా, ఆ తర్వాత ఏదో రమ్ అని అనౌన్స్ చేశారు ఆయన, చండీ ఆర్ రమ్, చండీ అని చేశారా రమ్ అది నాకు గుర్తు, చండీ అని నాకు అన్నారు. చండీ అని ఒక బ్యూటిఫుల్ భక్తి ఓరియంటెడ్ అమ్మోరు టైప్ సబ్జెక్ట్, అది మెటీరియలైజ్ కాలా, అదే కదా నేను చెప్తున్నా. అంటే ఆయన ఆయన ఇంటెన్షనల్గా చేసి ఉండకపోవచ్చు, ఇంటెన్షనల్గా పని కట్టుకొని ఎవరు ఈ అర్చనాకి మనము యూనో ఈ సినిమా ఇద్దాం ఇది ఇవ్వకూడదు అని అలా ఇంటెన్షన్గా ఆయన చేసి ఉండకపోవచ్చు, బట్ అది డ్యామేజ్ మాత్రం జరిగింది. దెన్ రమ్ అని సినిమా అనౌన్స్ చేశారు నలుగురు హీరోయిన్స్ తోటి, ముగ్గురు నలుగురు, రమ్ ఆర్ యుఎం, ముగ్గురు కరెక్ట్ కరెక్ట్ యా ముగ్గురు. సో అంటే ఎంఎస్ రాజు గారు కూడా అన్నేవాళ్ళు, ఆయన అన్నారు రచన నేను నీకు మంచి ఫిల్మ్ ఇస్తానమ్మా అంటే, నేను ఒకసారి చెప్తాం కదా లేదు రాజు సార్ ఐమ్ థ్యాంక్ఫుల్ నువ్వు వస్తానంటే సక్సెస్ వచ్చింది, బట్ అది నాకు ఒక క్యారెక్టర్ రోల్ స్లాటింగ్ పడిందండి, నాకు ఇట్స్ డిస్టర్బింగ్ మీ, మీరు అన్నారు. సో ఐ ట్రై టు టెల్ హిమ్ వన్స్ ఆర్ ట్వైస్ అండ్ హీ వాజ్ ఆల్సో నైస్, అంటే అంత పెద్ద ప్రొడ్యూసర్ ఆయన కూడా హీ వాజ్ హంబుల్ ఇనఫ్, బట్ డ్యామేజ్ వాజ్ డన్, డిస్టర్బెన్స్ అయితే జరిగింది. బికాజ్ షూటింగ్ టైంలో కళ్ళద్దాలు వేసుకొని ఏడ్చిన అమ్మాయిని నేను కన్విన్స్ చేసింది ఆయన ఇట్ విల్ బి అ గుడ్ క్యారెక్టర్ అని, గుడ్ క్యారెక్టర్ అయింది, అది క్యారెక్టర్లానే మిగిలిపోయింది. రమ్ అని అనౌన్స్ చేశారు, రమ్ అనేది నాకు తెలియలేదు ఆనెస్ట్లీ, మేము ఐ డెంట్ నో ఇట్ వాజ్ అనౌన్స్డ్. సో ఫస్ట్ నా పేరు అండ్ మిగతా ఇద్దరు హీరోయిన్స్ తోటి అనౌన్స్ చేశారు, దెన్ మళ్ళీ ఇంకొక అనౌన్స్మెంట్ వచ్చింది దట్ అర్చన అవుట్ అండ్ సమ్ అదర్ గర్ల్ ఇన్ అని. సో అలా అప్పుడు నేను రియాక్ట్ అయ్యాను, అప్పటి వరకు నేను రియాక్ట్ అవ్వలేదు, అదేంటండి ప్లీజ్ నా కెరీర్కి మీరు యూనో హెల్ప్ చేయకపోయినా డిస్టర్బ్ చేయకండి అని నేను చెప్పాను, ప్లీజ్ అలా వై అలాంటి నెగిటివ్ అనౌన్స్మెంట్స్ ఎందుకు, అదే దట్ ఈస్ డిస్టర్బింగ్ కదా అర్చన అవుట్ అండ్ ఆల్.